హాయ్ హలో, వెల్కమ్ టు సంతోషం సురేష్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు నటుడు శివాజీ రాజా గారు. ఈరోజు ఆయన 60 పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఆయన 1962 ఫిబ్రవరి 26వ తారీఖున జన్మించారు. సో ఆయన ఎన్నో రకాలైన సినిమాల్లోని అండ్ సీరియల్స్లో నటించి ఎంతగానో మెప్పించారు. ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. మీకు ముందుగా 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను. కోవిడ్ టైంలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? ఎంత తీసుకున్నా కూడా వచ్చింది ఒకసారి. అవునా సార్? ముంబిక్రెన్ లాంటిది ఏదో వచ్చింది, తగ్గిపోయింది. అంటే నేను వెంటనే హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. ఓకే. జాయిన్ అయ్యి కాక్టైల్ ఇంజెక్షన్స్ అయ్యి తీసుకున్నా. దాని తర్వాత 2 డేస్కి నార్మల్ అయిపోయింది. ఓకే. అయిపోగా నేను అందరికీ మెసేజ్ పాస్ చేశాను, ఎవరికైనా వస్తే ఈ కాక్టైల్ ఇంజెక్షన్ తీసుకుంటే కొంచెం త్వరగా తగ్గుతుంది అని అనుభవంతో ఫస్ట్. చాలా రోజులు బట్టి మీకు హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయని తెలిసింది. అసలు అది మీరు బయటకు చెప్పకపోవడం వల్ల చాలా రకాలుగా అందరూ రాసుకుంటున్నారు. అసలు ఏం జరిగిందంటే మీకు? నాకేమైంది అంటే అమ్మా, 20 ఇయర్స్ క్రితం యాక్సిడెంట్ అయింది. ఓకే. చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యి 3 ఇయర్స్కో 4 ఇయర్స్కో ఒకసారి దాని ప్రతాపం చూపిస్తుంటాయి. చూపించినప్పుడు కొంచెం హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తుంది. అలాగే ఈ కోవిడ్ టైంలోను ఒక 1 మంత్ నేను యుఎస్లో ఉండగా వచ్చింది. ఓకే. 2 మంత్స్ అక్కడే ఉండి వైద్యం చేయించుకు వచ్చాను. టోటల్ నార్మల్ అయిపోయా. సో మళ్ళీ బ్యాక్ టు వర్క్ నా? యా, బ్యాక్ టు వర్క్. సో ఏ మూవీస్ చేస్తున్నారండి ఇప్పుడు? ఇప్పుడు చాలా చేస్తున్నాం మా మూవీస్. ఈ 3 మంత్స్ నుంచి కొంచెం కంటైన్ మూవీస్ 2 ఉన్నాయి. ఓకే. ఫస్ట్ అవి కంప్లీట్ చేయాలి. ఓకే. ఎలాంటి పాత్రలు చేస్తున్నారు? నేచురల్గా ఇప్పుడు నేను చేసే ఫాదర్ క్యారెక్టర్లే. నేనే రాజు, నేనే మంత్రి. అర్జున ఫాల్గుణ సినిమాలో నేను ఒక శ్రీవిష్ణుకే 3 సినిమాలు ఫాదర్ చేశాను. అవును. మెంటల్ మధ్యలో ఉన్నది నాకు చాలా పేరు వచ్చిందమ్మా ఫాదర్ క్యారెక్టర్ చాలా. దాని తర్వాత ఇప్పుడు చేసే 5-6 సినిమాలు కూడా ఫాదర్ క్యారెక్టర్లే. నాకు కూడా కొత్త జోనల్లు నాకు కొత్తగా ఉంది అది చేయటం. అవును. ఇంతవరకు కామెడీ క్యారెక్టర్లు లేకపోతే విలన్ క్యారెక్టర్లు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయడం కానీ ఇప్పుడు ఫాదర్గా చేసేవాడు కాబట్టి కొంచెం డిగ్నిఫైడ్ వస్తాయి, కొంచెం సెంటిమెంట్ క్యారెక్టర్లు వస్తాయి, కామెడీ వస్తాయి, అన్ని రకాలు వస్తాయి దాంట్లో. ఓకే. అవును, నేనే కొత్తదాన్ని ఫీల్ అవుతున్నాను. శ్రీవిష్ణు గారితో 3 సినిమాలు యాక్ట్ చేశారు కదా, ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంటుంది. కామ్ గోయింగ్ అతను, హార్డ్ వర్క్ చేస్తాడు బాగాను. చాలా సింపుల్గా ఉంటాడు, చాలా సింపుల్గా ఉంటుంది. అందరితో యూనిట్లో అందరితో బాగుంటాడు శ్రీవిష్ణు, చాలా మంచి అబ్బాయి. అలాగే మీరు ఇప్పుడు ఈరోజు షష్ఠి పూర్తి చేసుకుంటున్నారు కాబట్టి ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్తో? బర్త్డే అనేది ప్రత్యేకించి ఏం చేసుకున్నాం, ఇప్పుడే మద్రాసులో ఉన్నప్పుడు 2 సార్లు చేసుకున్నది ఫ్రెండ్స్తోను, బ్యాచులర్గా ఉన్నప్పుడు. దాని తర్వాత ఎప్పుడు నా బర్త్డే అయినా సరే ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ మెంటల్లీ దానికి వెళ్ళటం, బసతారకం హాస్పిటల్, ఒకసారి మాత్రం మా చిరంజీవి గారిది బ్లడ్ బ్యాంక్ది ఇవ్వటం, ఈ కార్యక్రమాలే ఉంటాయి. ఈ సంవత్సరం కూడా అదే ఉంటుంది. నా అంతకన్నా ప్రతి పత్రి ఇంచుమించు ఒకలాగే ఉంటుంది, పెద్ద మార్పే ఉండదు. సో మీరు కళ్ళు అనేది మీ ఫస్ట్ సినిమా కదండి, సో అప్పటికున్న శివాజీ రాజా గారికి ఈ రోజు ఉన్న శివాజీ రాజా గారికి ఏమైనా తేడా ఉందా? అప్పుడు ఎంత జెన్యున్గా ఉన్నాను, ఇప్పుడు ఎంత జెన్యున్గా ఉన్నాను. నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం వల్ల ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుందని చెప్తే దాంట్లో నా స్వార్థం కోసం లేకపోతే ఇంకొకరిని మెప్పించడం కోసం మాట్లాడను. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొనే ఉంటారు కదా? ఉంటాయి, కానీ వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు మనతో లైఫ్ లాంగ్ ఉంటారు ఫ్రెండ్స్. అందుకే నాతో ఒకసారి ఫ్రెండ్ అయినా, నా దగ్గర ఈవెన్ జాబ్ చేస్తున్న డ్రైవర్ అయినా, మా ఇంట్లో పనిచేసే వాళ్ళు అయినా 20-25 ఏళ్ళు నాతోనే చేస్తుంటారు వాళ్ళు. సో ఇండస్ట్రీలో మీకు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరున్నారు? చాలామంది ఉన్నారు. ఎలా ఉంటుంది అప్పటికి ఇప్పటికి వాళ్ళతో రేపో? ఇప్పుడు ఒకేలా ఉంటుంది. నాకు వర్ణి గారు కానీ, అలీ కానీ, శ్రీకాంత్ కానీ చాలా ఫ్రెండ్స్ ఉన్నాను. నాకు ఎప్పుడు వాళ్ళతో చాలా కంఫర్ట్, నేను రోజు ఫోన్ చేసి మాట్లాడుకున్నాను. సో ఈ 60వ బర్త్డేకి వాళ్ళతో పాటు సెలబ్రేట్ చేసుకుంటారు ఏమో మరి? 60 చాలా ఉంటాయి. అయితే ఒకప్పుడు మీరు చాలా సినిమాలు నటించారు, 37 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటున్నారు. సో అప్పుడు ఉన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఇప్పుడున్న డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఏమైనా చేంజెస్ చూసారా మీరు? ఎప్పటికప్పుడే మారుతుంటుంది. అప్పుడు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారమ్మా, అప్పుడు కూడా, ఇప్పుడు అంతకన్నా గొప్ప వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈరోజు హిందీని దాటిపోయి వెళ్ళిపోయింది. ఒక రాజమౌళి గారి ద్వారాను, అల్లు అర్జున్ ద్వారాను, ప్రభాస్కర్ ద్వారాను, మహేష్ బాబు ద్వారాను దాన్ని దాటి వెళ్ళిపోయేవాడు ప్రేమ ఏంటంటే ఇప్పుడు ఇండియాలో ఇంచుమించు మందే నెంబర్ 1, తెలుగే నెంబర్ 1. అది చాలా గర్వపడుతున్నాను ఈ ఫీల్డ్లో ఉన్నది. ఎందుకంటే ఒకప్పుడు మనం మలయాళం సినిమా గురించి, తమిళ సినిమా గురించి, బెంగాలీ సినిమా గురించి చెప్పుకునేవాళ్ళం. ఈరోజు థ్రూఅవుట్ ఇండియా తెలుగు సినిమా గురించి చెప్పుకుంటుంది. పాన్ ఇండియా మూవీస్ అది గర్వంగా ఉంటుంది. మీకు ఇష్టమైన మూవీస్ ఏంటండి? నాకు బేసిక్గా నాకు ఆర్ట్ ఫిల్మ్స్ ఇష్టం. ఒకప్పుడు ఎందుకంటే నేను ఎంటర్ అయింది అలా కాబట్టి, కళ్ళు ద్వారా ఎంటర్ అయింది కాబట్టి స్టార్టింగ్లో ఉండేది. ఇప్పుడు ఇప్పుడైతే నేను చెప్పాలంటే అల్లు అర్జున్ అంటే చెవి కోసేసుకుంటాను.
మొన్న సినిమాతో ఆ పిచ్చి మరీ ఎక్కువైపోయింది. పుష్ప మూవీతో పుష్ప మూవీ చూసానా? ఎన్నిసార్లు చూసారు? అల్లోజన్ గారిని ఎక్కువసార్లు చూసాను. ఓ మై గాడ్. ఆ డైరెక్టర్ గారిని కూడా నచ్చింది ఆ సినిమాలో మీకు? దాని పెర్ఫార్మెన్స్ సో దాంట్లో ఇద్దరే హీరోలమ్మా, ఒకటి డైరెక్టర్ రెండు హీరో. అన్ని మూవీస్ చూస్తారా అల్లు అర్జున్ గారు? ఇప్పుడు ఎక్కువైంది, ఇంతకుముందు చూసామని కదా, ఇంతకుముందు ఓన్లీ చిరంజీవి గారి సినిమాలు మాత్రమే చూసామని. ఇప్పుడు ప్రభాస్ గారి, మహేష్ బాబు. సో ఇప్పుడు మరి నెక్స్ట్ అల్లు అర్జున్ గారితో నటించే ఛాన్స్ వస్తుందా? అది ఏముంది అండి, నేను బేసిక్ 37 సంవత్సరాలు చూస్తున్నాను, ఇక్కడ ఏ సినిమా అయినా ఒకటేనా. సో నెక్స్ట్ కమ్బ్యాక్ మూవీస్లో ఎలాంటి రోల్స్ చేద్దాం అనుకుంటున్నాను? ఫాదర్ రోల్స్ ఫిక్స్డ్. మీ అబ్బాయి విజయరాజ గారు కూడా ఇప్పుడు మూవీస్లోకి ఎంట్రీ ఇచ్చారు కదా, సో అతని గురించి? నెక్స్ట్ మంత్ అతని సినిమా ఓపెనింగ్. వాడు కూడా స్టోరీ నాకు ఇప్పుడు చెప్తారంటే అంత ఓకే అయిపోయాక మొత్తం అయిపోయాక అప్పుడు ఇవ్వమంటాడు అని. అంటే ముందు అతనే డిసిషన్ తీసేసుకుంటారా? తనే తీసుకుంటాడు, తనకి ఆ ఫ్రీడమ్ ఇచ్చాను. ఇప్పుడు నేను చెప్తే పాతకాలం నాటిది ఏమన్నా రుద్దుతానే మాత్రం మీద అని నాకు ఉంటుంది ఆ ఫీలింగ్. వాడు కూడా ఏంటంటే మొత్తం సెట్ అయిపోయాక అప్పుడు చెప్తాడు. సో వేయి శుభములు కలుగు నీకు సినిమా ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? అతనికి చాలా మంచి పేరు వచ్చింది, తనకి చాలా మంచి పేరు. ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి, సెకండ్ డేకి వచ్చేటప్పటికి ఏదో థియేటర్స్ ఏదో ప్రాబ్లం వచ్చింది. సో ఈ సెకండ్ మూవీ ఎలాంటి నేపథ్యంలో రాబోతుంది? హిందీ తెలుగు రెండు లాంగ్వేజ్ నెక్స్ట్ మంత్ ఓపెనింగ్. సో అతన్ని ఓన్లీ మీరు మూవీస్ పరంగానే చూద్దాం అనుకుంటున్నా, లేకపోతే ఓటీటీ సైడ్ కూడా ఏదైనా వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు టీవీ కానీ ఓటీటీని కానీ వీళ్ళని తక్కువ అని చేయటం లేదు ఈ రెండు. ఒకప్పుడు టీవీని మా టైంలో టీవీని నేను టీవీ చేస్తుంటే టీవీ చేయొద్దనేవారు నన్ను, కానీ నేను టీవీకి సినిమాకి రెండింటికి ఒకటే ప్రవహించాను, రెండు సమాంతరంగా చేశాను నేను టీవీలు సినిమాలు రెండు. ఎక్కడ నేను టీవీని ఎప్పుడు చిన్న చూపు చూడలే, అలా ఓటీటీని చిన్న చూపు చూడటం లేదమ్మా. ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్స్ కూడా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. అలాగే టీవీకి వచ్చి చిరంజీవి గారు, అమితాబ్ బచ్చన్ గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, ఇప్పుడు బాలకృష్ణ గారు ఈరోజు ఎక్సలెంట్ టీవీలో అన్స్టాపబుల్. బాలయ్య బాబు ఇలా ఉంటాడు, మా లాంటి వాళ్ళు కాకపోతే నాకు దగ్గర బాలయ్య బాబు చాలా క్లోజ్, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. నేనన్నా చాలా ఇష్టం, నాకు ఎక్కువ సినిమాలు ఆయనతో చేశాను, పెద్ద హీరోలని బాగా ఎక్కువ ఒక ఇంచుమించు 15 సినిమాలు 20 సినిమాలు చేశాను బాలయ్య బాబుతో. తనతో నాకు ఎక్కువ ర్యాప్, బాగా ఫోన్ చేసుకుంటున్నావు బాగా. తను ఇలా ఉంటాడని బయట నాకు తెలుసు, కానీ బయట ప్రజలకి తెలియదు ఇలా ఉంటాడని. అంటే మీతో ఉన్నప్పుడు కూడా అలానే ఉండేవారు? తను చాలా కంఫర్టబుల్ జోన్లో ఉంటాడు అమ్మా బాలయ్య. తను బాగా ఇష్టమైతేనే కలుస్తాడు, లేకపోతే కలవాడు. మా ఇద్దరు స్నేహం కూడా ఇచ్చిపోయింది నాకు ఇరీష్ 85 నుంచి, సీతారాం కళ్యాణ్ దగ్గర నుంచి. సో ఫ్యాన్స్ ఆయన కొడుతుంటారు కదా అప్పుడప్పుడు కోపంలో, అప్పుడే ఆయన ఏం కొట్టాడు, వాళ్ళు కొట్టించుకుంటారు, వాళ్ళు కొట్టించుకుంటారు. వెనకాల వచ్చి ఫోటో నెల గెలటం మెచ్చ చేసేటప్పుడు ఇరిటేషన్ వస్తుంది కొంచెం, ఇరిటేషన్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా రియాక్ట్ అవుతారు. బాలయ్య బాబు అలా రియాక్ట్ అవుతారు. సార్ మీరు వెండి తెర మీద కాకుండా బుల్లి తెర మీద కూడా మీరు చాలా నటించారు, అంటే లైక్ అమృతం లాంటిది కానీ లేదా మొగుడు స్పెలాన్స్ అని ఒక షో కూడా చేశారు మీరు. సో ఎలా అనిపిస్తుంది అప్పుడు మీరు, అప్పుడు మీరు ఒక స్టార్ స్టేజ్లో ఉండేవారు, ఆ టైంలోనే సినిమా అదే సీరియల్ సైడ్ రావడం ఎలా అనిపించింది? దాని తర్వాత నేను ప్రొడ్యూసర్ అయ్యాను, నేను ప్రొడ్యూసర్నే గర్వంగా చెప్పుకుంటాను. నేను 8 సీరియల్ తీస్తే 8 నంది అవార్డు వచ్చింది. నాకు బంగారు నంది ఉంది, వెండి నంది ఉంది, 10 నందులు ఉన్నాయి మా ఇంట్లో. దాంట్లో టీవీలో నాకు 8 సినిమాలో 2 ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు, తర్వాత సెకండ్ అవార్డు నాది యాంకరింగ్ అది చాలా బాగుంటుంది షో. సో ఇప్పుడు అలాంటి షో ఏమైనా మళ్ళీ చేసే? మొన్న కాంట్రాక్ట్ చేశారమ్మా, జస్ట్ ఒక 15 బ్యాక్. అంటే బేస్ మొగుడు స్పెల్లం లాగే ఉంటుంది, భార్యాభర్తలతోనే ఛానల్కి. అది కూడా చేయటానికి అంటే తర్వాత చాలా వచ్చినా నేను చేయలే, మొగుడు స్పెల్లం తర్వాత అలాంటి అదే చేయమని అలాంటి ఏ చేయమని నాకు చాలా వచ్చినాయి. వన్స్ ఒకసారి చేసాక మళ్ళీ దాన్ని ఏం చేస్తాం దాన్ని అని అనుకున్నాను. ఓకే, నిజంగా ఆ టైంలో నేను మూడు స్పెల్లం శాంకరింగ్గా పనిచేయను. నేను ఎప్పుడు చెప్తాను అది గొల్లపూడి మారుతిరావు గారు, తనిఖీల భరణియో, పొరుచూరి వెంకటేశ్వరరావు గారు ఇలాంటి వాళ్ళు చేయలేదు అని. అది నేను చేసేసరికి నాకు తగ్గట్టు మలుచుకున్నాను దాన్ని, దాన్ని ఇంప్రూవైజ్ చేస్తే కామెడీగా కొంచెం వెళ్ళాలని వాళ్ళతో సరదాగా ఉండాలో చేశాను. మళ్ళీ నాకు మళ్ళీ ఏదో అడుగుతున్నారు చేయమని. సో మళ్ళీ మీరు సీరియల్స్లో నటించే ఛాన్సెస్ ఉన్నాయా? సీరియల్స్ అమృతం చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది? చక్కగా ఉంటుంది, మంచి టీం అది, చాలా బాగుంటుంది. మళ్ళీ ఇప్పుడు అమృతం సీక్వెల్ నాడు ఏమైనా వస్తే డెఫినెట్గా చేస్తాను, అమృతం వరకు కన్సిడర్ చేస్తా అదొక్కటే. ఎందుకంటే అది కామిక్ వేలో ఉంటుందనా? నాకు తగ్గదు అది, అవును అంతవరకు ఓకే, కానీ మిగతా సీరియల్స్ లైట్ సీరియల్స్ ఏం చేయను, అంత ఓపిక కూడా లేదు. నేను ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడే నేను డైరెక్టర్ అందరూ వచ్చి బతిమాలినా కూడా నేను 8:00 వెళ్ళిపోయాను, సార్ బ్యాలెన్స్ పడిపోతుంది సార్ రేపు వెళ్ళిపోయాను, నష్టం వస్తే నాకే వస్తాయి. ఇప్పుడు అలా బయట వాళ్ళ దగ్గర అనలేగా, నేను మార్నింగ్ సిన్సియర్గా 7:00 షూటింగ్ అని 7 వెళ్ళిపోతాను. ఏ రోజు ఎప్పుడు లేట్కి వెళ్ళా షూటింగ్, నా కెరీర్లో ఈ 37 ఇయర్స్లో పగలంతా చేసి చేసి నైట్ వచ్చి ఈవినింగ్ వచ్చే రోడ్డుకి పిల్లలు పిల్లలు అందరూ గుర్తొచ్చేస్తారు, ఏదో మిస్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. టీవీ సీరియల్లోనూ సినిమాలో అయితేనేమో 1 గంట 1.5 గంట కూర్చోడానికి టైం ఉంటుంది షార్ట్కి షార్ట్. టీవీ సీరియల్లో గ్యాప్ ఉండదు, అంటే నా సీరియల్లో కూడా గ్యాప్ ఉండదు, ఆ లెంగ్త్ వచ్చేయపోతే ప్రొడ్యూసర్ అయిపోతాడు. నేను వెళ్ళిపోతాను నన్ను సుమ్మగారి దగ్గర నుంచి, చంద్రపతి సుమ్మగారు, ఝాన్సీ గారు వీళ్ళందరూ నా పక్కన అందరూ నా సీరియల్లో వాళ్ళే హీరోయిన్స్ ఎప్పుడు మొదటి నుంచి
అనిత చౌదరి వీళ్ళు బతిమాలేవారు సొమ్మగారు వీళ్ళందరూ ఇంకో కరగండి చేయండి సార్, వాళ్ళు ప్రొడ్యూసర్ లాగా అంత మంచివాళ్ళు వాళ్ళందరూ. నేను లేదు వెళ్ళిపోతాను, 7:30 వెళ్ళిపోయామండి ఎయిట్కి. అప్పుడు కుదరదు, బయట వాళ్ళు చేస్తే కుదరదు. అది రోజుకి 7 సీన్లు 10 సీన్లు 15 సీన్లో లేకపోతే 2 ఎపిసోడ్లు చేయాలి. అంత చేసే ఓపిక లేదు. నేను ఓన్లీ సినిమాలే, ఓన్లీ ఫిల్మ్స్. సో మీరు అలానే సినిమాలు చాలా చేశారు, సీరియల్స్లో కూడా చేశారు, అలాగే మా అధ్యక్ష పదవిని కూడా మీరు ఉన్నారు. సో ఎలా అనిపించింది అప్పుడున్న మా అసోసియేషన్కి, ఇప్పుడున్న మా అసోసియేషన్కి? నేను కంపేర్ చేయను, ఒక్కొక్క ప్రెసిడెంట్ ఒక్కొక్కలా చేస్తారు. నాకు మా మెంబర్స్ అప్పట్లో 800 మంది ఉండేవారు, వాళ్ళు ఇచ్చిన నాకు ఇచ్చిన గౌరవం ఏంటంటే ఇండస్ట్రీ అంతా ఇచ్చిన గౌరవం ఉట్టప్పుడే కొట్టుకుసేస్తారు. మామూలుగా ఎలక్షన్లో సిల్వర్ జూబ్లీ ఇయర్ నన్ను యునానిమస్గా ప్రెసిడెంట్ చేశారు. అంతకుముందు 2 ఎలక్షన్లు గొడవ, దాని తర్వాత 2 ఎలక్షన్లు గొడవ. ఆ సంవత్సరం మాత్రం ఇతను ఎంతో కష్టపడ్డాడు మూవీ ఆర్టిస్ట్రేషన్కి, ఇతని మీద ఎవరు నిలబడలేదు. ఇతను ఏదైనా మాట అంటే మాట మీద ఉంటాడు, నిలబడతాడు, చేస్తాడు అన్న గౌరవం నాకు ఇచ్చారు. నేను ఏ మాట అన్నానో ఆ మాట మీద కూడా నిలబడ్డాను. ఇంకొకసారి అయి ఉంటే కనుక ఓల్డీస్ హోమ్ అయిపోయేది డెఫినెట్గా. ఇంత 2 ఏళ్ళు అయ్యే ప్రాసెస్ కాదు అది, అది కూడా నిక్ ఆఫ్ ద మూమెంట్ ఇంక అయిపోతుంది అన్న టైంలో కుదరలే. నేను ఎవరిని ఇప్పుడు బ్లేమ్ చేయను, ఎందుకంటే ఎలక్షన్లోను ఎంత చేసినా మేమే ఒకటే. ఎలక్షన్లో ఏమవుతుందంటే అమ్మా వాళ్ళు ఏదో బుర్ర జల్లుతారు, దాన్ని దురిపోవటం కోసం మనం ఏదో అనవలసి వస్తుంది తప్పే నా మెంటాలిటీ కూడా అది కాదు. సో మీకు నరేష్ గారితో కూడా అప్పుడు విభేదాలు వచ్చినాయి కదా? మరి వచ్చినాయి, మేమంతా ఫ్రెండ్స్ అమ్మా మామూలుగానే. అరే విభేదాలు వచ్చినాయి అంటే ఇప్పుడు అలా ఉండవు, అలా ఉండవు. మళ్ళీ ఎలక్షన్లు ఏదైనా అంటే ఏదైనా అంటుంది తప్పితే నరేష్ ఏమి నాకేమైనా శత్రువు, మా ఇద్దరం ఏంటి ఆస్తి తగాదాల కోసం కొట్టుకోవట్లేదు. ఒక సంస్థ బాగుపడాలని ఎవరు బాగా చేస్తారంటే ఎవరు బాగా చేస్తారని దాని మీద వచ్చిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాంట్లో అందరూ నాలో ఉండరు, నేను వాళ్ళలో ఉండను. ఏదైనా సరే ఆ లేని వాళ్ళకి వాళ్ళకి హెల్ప్ చేసేవాడు హీరో అవుతాడు. అక్కడ నేను చెప్పేది ఏంటంటే గొప్ప ఆపర్చునిటీ వచ్చింది నాకు. సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ అద్భుతంగా చేశాను, మొత్తం అందరినీ తీసుకొచ్చి మినిస్టర్ గారి దగ్గర నుంచి తలసాని శ్రీనివాస యాదవ్ గారి దగ్గర నుంచి అందరినీ తీసుకొచ్చి గొప్పగా చేశాను. చిరంజీవి గారు లాంటి ఒక మెగాస్టార్ని తీసుకెళ్ళి ఒక 10 మంది హీరోయిన్స్ని 10 మంది హీరోయిన్స్ని తీసుకుని అమెరికా డల్లాస్లో అద్భుతంగా చేశాను. నాకు ఈవెంట్ అనుభవం ఉండటం వల్ల, ఈవెంట్స్ అనుభవం ఉండటం వల్ల ఇంతకుముందు నేను ఇంచుమించి ప్రపంచంతో ఈవెంట్లు చేశాను. రాజా ఈవెంట్స్ అని మురళమోహన్ గారి దగ్గర ఏవేసుకల్ దగ్గర వాళ్ళ దగ్గర నేర్చుకున్నది, అది ఇక్కడికి వచ్చి నేర్చుకున్నది. ఇదంతా ఓలీ సోమ్ కట్టడానికి చేసింది నేను కష్టం అంతా. నా తర్వాత వచ్చిన వాళ్ళు ఏంటంటే నేను తీసుకొచ్చిన డబ్బు అక్కడ ఉందాన్ని ఖర్చు పెట్టుకుంటున్నారు తప్ప వాళ్ళు ఇంతవరకు ఏమైనా చేశారని నాకైతే తెలియదు, చేసి ఉండొచ్చేమో కానీ ఏమి చేసినట్టు అక్కడ అనిపించలే. అది మనం ఏం చేసినా చేయకపోయినా ఉన్నది 1000 మెంబర్స్, వాళ్ళందరికీ తెలుస్తుంది. నాకెంత ఆపర్చునిటీ ఇచ్చారు మురళీమోహన్ గారికి 5 టైమ్స్ ఇచ్చారు ప్రెసిడెంట్ అవటానికి మెంబర్స్. ఈ 5 టైమ్స్లో ఆయన కట్టేసి ఉంటే చిరస్థాయికి నిలిచిపోయారు మురళీమోహన్ గారు. పైగా మూవీ ఆర్టిస్ట్రేషన్కి ఒక బంగ్లా కట్టడం అన్నది మురళీమోహన్ లాంటి ఒక లెజెండ్కి ఒక పీనట్, అది చాలా చిన్న విషయం ఆయనకి. ఎందుకంటే సిటీలో ఎటు చూసినా ఆయన ఆకాశాన్ని నటించే అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆయన కట్టేస్తే మరి ఆయనకి 5 సార్లు ప్రెసిడెంట్ అయ్యారు కాబట్టి మూవీ ఆర్టిస్ట్రేషన్ వాళ్ళు ఇంట్లో ఉంచి పెంచి పోషించారు. ఫస్ట్ ఆఫీస్ కూడా లేదు ఆయనకి, ఆ క్రెడిట్ దక్కింది. ఆయన ఎందుకు అట్లా చెప్పేలే, దీంట్లో ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదండి. ఇక్కడ చేస్తుంటే తెలుగు సినిమా ఉన్నంతకాలం, తెలుగు సినిమా నటించినట్లు సంఘం ఉన్నంతకాలం ఆయన పేరు నిలబడి ఉండేది, అది ఆయన మిస్ అయ్యారు. నేను మెయిన్ బిల్డింగ్ మీద కన్నా నేను ఓల్డేజ్ హోమ్ మీద పెట్టాను, నాకు రాలే. విష్ణుకి వచ్చింది, విష్ణు కడితే హీరో అయిపోతాడమ్మా. కడతారంటారా? నేను కడతాడనే అనుకుంటున్నా, ఎందుకంటే మరి అన్నిసార్లు మాటిచ్చి నాకు నేను కట్టకపోతే విష్ణు కట్టకపోతే నేను మోహన్ బాబు గారిని అడుగుతాను. ఎందుకంటే మోహన్ బాబు గారు నాకు ఫోన్ చేసి చెప్పారు విష్ణు ఇలా సొంతంగా తన డబ్బులతో కడతా అంటున్నాడు, హ్యాపీ సార్ భలేవాడు, నువ్వు నుంచోట నేను నుంచోనండి, నేను సపోర్ట్ చేస్తాను. నేను మామూలుగా ఉంటాను, ఎవరికి సపోర్ట్ చేయను, మామూలుగా ఉంటాను. విష్ణు కడతానంటే విష్ణుకే సపోర్ట్ చేస్తాం అన్నారు. మరి మీకు మెగాస్టార్ గారు అంటే చాలా ఇష్టం కదా, సో మెగాస్టార్ ఫ్యామిలీనే ప్రకాష్ రాజు గారికి సపోర్ట్ చేశారు, సో మరి ఆయన గెలవలేకపోయారు కదా, మీకేమనిపించింది? అందరూ ఒకటి, నాకు ఎవరు గెలిచినా నాకు ప్రకాష్ రాజు గెలిస్తే, అంటే ఇప్పుడు వీళ్ళు కట్టకపోతే నాకు ప్రకాష్ రాజు గెలిస్తే డెఫినెట్ కట్టేవాడని ఫీలింగ్ ఉంటుంది. అంతేగా ఎవరికైనా నా దగ్గర ఉన్నది ఏంటంటే ఉన్నది ఉన్నాడు చెప్తుంటా, ఎవరికి భయపడ్డాను. ఫస్ట్ డెఫినెట్గా ప్రకాష్ రాజు ఉంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ఏమైనా 2 ఎకరాలు తీసుకొచ్చే కెపాసిటీ ఉన్న వ్యక్తి అతను, అతను కడతాడేమో అనిపించింది. ఏమో విష్ణు బిజీలో ఉన్నాడేమో, అయ్యింది ఇక 4-5 నెలలు అవుతుంది కదా, ఇంకా 16 నెలలు ఉంది ఇంకా కడతా అని చెప్తున్నారు. కడితే విష్ణు హీరో, అంతే కడితే డెఫినెట్ విష్ణు, నేనే ఫస్ట్ వెళ్ళి బొకే ఇచ్చేసి వస్తాను. పైగా విష్ణు వాళ్ళకి కూడా ఇది కట్టడం పెద్ద కష్టసాధ్యమైంది ఏం కాదు,
విష్ణు కానీ మోహన్ బాబు కానీ వాళ్ళకి మురళీమోహన్ గారు లాంటి వ్యక్తే కట్టలేకపోయారు కదా, మంచు విష్ణు గారు చేయగలరా? మరి మోహన్ బాబు గారు మాట మీద నిలబడే వ్యక్తి, నేను కడతారని అనుకుంటున్నా. అంటే మోహన్ బాబు ప్రెసిడెంట్ కాకపోయినా కూడా విష్ణు ప్రెసిడెంట్ అంటే మోహన్ బాబు గారి వల్ల విష్ణు ప్రెసిడెంట్ అయ్యారు కదా, అది అందరికీ తెలిసిన విషయం. కాల్ చేశారు ఆ టైంలో ఓటేయమని? ఓటేయమని కాల్ చేయలేదు. నువ్వు నుంచో వద్దు శివాజీ, ఇలాగ విష్ణు ఇలా కడుతున్నాడు అంటే అలాగే సార్, నేను మీరు ప్రెసిడెంట్గా ఉండగా నేను సెక్రటరీగా ఉన్నాను, నన్ను సెక్రటరీని చేశారు కాబట్టి నేను నుంచోకుండా ఇప్పుడు మీరు చెప్పింది మీ రుణం తీర్చేసుకుంటాను, నుంచోలేండి, నేను సైడ్ వెళ్ళిపోతాను సైడ్. సో అసలు మా అసోసియేషన్ ఉన్న వాళ్ళే 1000 మెంబర్స్, అలాంటిది వాళ్ళ వాళ్ళే కొట్టుకొని వస్తారంటారు, అసలు రెండు గ్రూపులుగా విడిపోతారు ఎందుకు? ఇది పెద్దవాళ్ళ సమస్య కాదు, కొంతమంది తయారు పెన్షన్ తీసుకునే వ్యక్తులు ఇద్దరు ముగ్గురు, వీళ్ళు తయారయ్యి వీళ్ళు బీర్కి బిర్యానీకి కక్కుర్తి పడిపోయి అక్కడ ఇక్కడ ఇక్కడే అక్కడ చెప్పేసి మూవీ ఆర్టిస్టేషన్ చండాలం చేస్తారు. పెద్దవాళ్ళు ఇప్పుడు కాదు దీంట్లో ఎవరు కాదు అసలు. ఫస్ట్ నెక్స్ట్ టైం కనుక నేను అయితే వీళ్ళు తీసేస్తాను, వాళ్ళందరి పేర్లు రాశాను ఫస్ట్, వాళ్ళు మూవీ ఆర్టిస్టేషన్ నుంచి వాళ్ళని తీసేస్తే ఒక 7-8 మంది వాళ్ళు సినిమాల్లో కూడా మనకు కనిపించరు ఎక్కడ. ఓకే, సినిమాల్లో కనిపించరు. ఈ పాలిటిక్స్ చేసేసి అటు నరేష్ దగ్గర నరేష్కి చెప్పడం, ఇటు విష్ణు దగ్గర విష్ణు చెప్పడం, ఇటు నా దగ్గర నాకు చెప్పడం, ఇంకోళ్ళ దగ్గర ఇంకోటి చెప్పడం, ఇది ఏం చేశారంటే గ్యాప్లు పెంచేశారు ఒకళ్ళొకరికి. వీళ్ళు పైసాకి పని చేయరు, ఎవరు పైసాకి పని చేయరు వాళ్ళు ఎవరు. వాళ్ళ వల్ల సగం డిస్టర్బెన్స్ వచ్చింది. వాళ్ళు ఎవరు పోనీ, మన దగ్గర స్కూటర్లు తీసుకునే వాళ్ళు మూవీ ఆర్టిస్టేషన్ నుంచి, మన దగ్గర పెన్షన్ తీసుకునే వాళ్ళు వీళ్ళు. ఈరోజు మూవీ ఆర్టిస్టేషన్ అలా అయిపోయిందంటే కారణం, మెయిన్ కారణం వీళ్ళే, పెద్దవాళ్ళు ఎవరు కాదు. పెద్దవాళ్ళు ఈరోజు ఇకపోయినా మాట మాట్లాడుకుని రేపన్నా కలుస్తారు, వీళ్ళు డిస్టర్బ్ చేస్తారు. దీని ఈ టైంనే ఉంటే ఫస్ట్ సంతకం వాళ్ళు తీసే టైం పెట్టేవాడిని. మరి మోహన్ బాబు గారితో మీకు ఎట్లా మంచి రేపో? ఏం లేదు, నాకేం రేపో లేదు. అంటే నార్మల్గా నాకు ఆయనతో రేపో ఏమి లేదు. గారితో ఎలా మంచి రిలేషన్ ఉందో అట్లానే మోహన్ బాబు గారితో మంచి రిలేషనే ఉంటుంది కదండి, అంటే గొడవలు లేవు. గొడవలు లేవు, గొడవలు ఆయన పెట్టుకోవాలి తప్పితే నాకు అంత ఓపిక లేదు. ఓకే ఫస్ట్, సో అలాంటప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి 20 మెంబర్స్ లిస్ట్ ఇచ్చి ఇలాంటి వారు ఉన్నారండి, విష్ణుతో చెప్పి తీయించేయని చెప్పొచ్చు కదా. నాకు అవసరం లేదు, ఎందుకంటే నాకు అవసరం లేదు. అవునా, వాళ్ళకి ఇవాళ కాపీ రేపైనా వాళ్ళకి తెలుస్తుంది, ఆ పని వాళ్ళే చేస్తాడు. అవును, నాకు మోహన్ బాబు గారితో స్నేహం లేదు, రేపో లేదు. ఆయన ఎప్పుడు నవ్వుతూ మాట్లాడతారో ఎప్పుడు కోపంగా మాట్లాడతారో నాకు తెలియదు. నేను చెప్పి ఆయన ఒకప్పుడు నాకు ఆయన అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. తర్వాత ఇంత ఈ 37 ఇయర్స్ ఈ జర్నీలో చూస్తుంటే ఒకసారి అర్థం కావట్లే, నేనే దూరంగా ఉంటాను ఎందుకు వచ్చిందని నేను ఫోన్ చేయను. ఇప్పుడు ఆయన ఫోన్ చేస్తే దాన్ని సమాధానం చెప్పడం, ఒకసారి ఎదురు సమాధానం నేను చెప్తే ఆయన కోపం వస్తుంది, ఫోన్ పెట్టాను అంటారు, మీ ఇష్టం సార్ పెట్టేస్తే పెట్టాను అంటారు. మొన్న అదే జరిగింది ఒకసారి, దాని తర్వాత ఫోన్లో నేనేమో విపరీతంగా, ఇప్పుడు వన్ సైడ్ విపరీతంగా ప్రేమించలేం కదమ్మా. ఆయన పెద్దోడే, నాకేంటంట, నేను పెద్దోడే, నా కింద ఎవరు ఉంటారు, వాళ్ళకి ఏంటి ఈ రోజుల్లో, రోజులు మారిపోయినాయి, రోజులు బట్టి మనం వెళ్తుండాలంటే. సో ఇండస్ట్రీకి ఇప్పుడు పెద్ద దిక్కు అనే టాపిక్ మీద హాట్ టాపిక్ నడుస్తుంది. అసలు చిరంజీవి గారు నాకు పెద్ద దిక్కు అనేది నాకు వదిరా బాబు, ఇండస్ట్రీలో ఒక వ్యక్తిని నేను అని చెప్తున్నారు. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? నాకు పర్సనల్గా నాకు చిరంజీవి గారు పెద్ద దిక్కు. మొన్న ఇక్కడ ఏపీలో కూడాను ఇష్యూస్ షార్ట్ అవుట్ అవడానికి కారణం కూడా చిరంజీవి గారు అంటారా? డౌటే ఉందమ్మా దాంట్లో. పెద్ద నేనెవరు చెప్పడానికి, పెద్ద పెద్ద మహేష్ బాబు, ప్రభాస్ లాంటి అందరూ చెప్పారుగా. అవును. సో ఇప్పుడు అంతా బాగుందంటారు ఇండస్ట్రీ? ఇండస్ట్రీ ఇప్పుడే బాగుంటుంది, మనం చెడగొట్టకూడదు అంతే, ఇండస్ట్రీ ఇప్పుడు బాగానే ఉంటుంది. చెడగొట్టే వ్యక్తులు కొంతమంది ఉన్నారు, వాళ్ళని పక్కన పెట్టారంట అంతే. సో ఇంకేంటి సార్, మీరు ఖాళీ సమయాల్లో ఏమేమి చేస్తుంటారు, ఇంట్లో ఎలా టైం స్పెండ్ చేస్తారు? ఇంట్లో చేయనమ్మా, నాకు షూటింగ్ లేకపోతే నేను ఫామ్కి వెళ్ళిపోతాను. నేను వ్యవసాయం చేసుకుంటా, నాకు షూటింగ్ ఎంత ఇష్టమో ఎంత సరదాగా ఉంటాను, నేను వ్యవసాయం కూడా అంతే ఇష్టం. అంటే చిన్నప్పటి నుంచి మీకు పొలాలు లాంటివి ఉన్నాయా? చిన్నప్పుడు ఉన్నాయి కానీ నేను కొంచెం పెరిగేసరికి అన్నీ అయిపోయినమ్మా, ఏమి లేవు. ఓకే, నేను ఇండస్ట్రీకి వచ్చేసరికి, నేను ఇండస్ట్రీకి వచ్చాక ఒక నాకు ఒక 500 గజాలు ఉంటే వ్యవసాయం చేసుకుందాం అనుకున్నాను. ఆ టైంలో నేను మణికొండ సెంటర్లో ఒక 1300 గజాలు కొన్నా, 1350 గజాలు. అప్పుడు మణికొండ కొంచెం పొలాలు అటే అలా ఉండేది, దాంట్లోనే వరి పండించాను, మొక్కజొన్న పండించాను, రకరకాల టమోటాలు, ఉల్లిపాయలు ఏందంటే లేదు అలా పండి. తర్వాత ఏమిందంటే నా కళ్ళ ముందే మణికొండ గ్రాఫిక్స్లో పెరిగిపోయినట్టు పెరిగిపోయి నాది ఒకటే సైట్ ఉంది, చుట్టూరు అపార్ట్మెంట్లు అపార్ట్మెంట్స్ వచ్చాయి. ఇప్పుడు నేను పండించింది నాకు రావట్లేదు అది, అప్పుడు నేను కూడా దానికి వేరే వాళ్ళకి అపార్ట్మెంట్కి ఇచ్చాను. ఇప్పుడు మణికొండ సెంటర్లో ఉంటుంది శివాజీ రాజా అపార్ట్మెంట్స్ అని. సో ఇప్పుడు మీరు ఖాళీ సమయాల్లో పండిస్తూ ఉంటారు? ఇప్పుడు వేరే చోటకి వెళ్ళిపోయింది, ఫామ్ హౌస్ కొనుక్కున్నా వేరే చోట, ఇప్పుడు దాంట్లోనే ద్రాక్ష తగ్గించి అన్ని పండిస్తుంటా. మీకు చాలా ఇంట్రెస్ట్ ఉండింది అనుకుంటా? ప్రాణం వ్యవసాయం అంటే. స్పోర్ట్స్ లాంటివి అలాంటి ఇంట్రెస్ట్? ఒకప్పుడు ఉండేదమ్మా, ఒకప్పుడు వాలీబాల్ ఆడేవాన్ని, స్నోకర్ రెగ్యులర్ చాలా సంవత్సరాల నుంచి. ఫస్ట్ నేను నాగబాబు గారు ఆంధ్ర క్లబ్లో ఆడుకునేవాళ్ళం స్నోకర్. మహేష్ బాబు చాలా చిన్నవాడు, ఎంత కుర్రాడు, మహేష్ బాబు కూడా వచ్చి మాతో ఆడుతుండేవాడు.
ఆంధ్ర క్లబ్లో మద్రాసులో అది అలా కంటిన్యూ అవుతూ స్నోకర్ ఆడుకుంటూనే ఉన్నా. ఇప్పుడు క్లబ్లో లాస్ట్ ఇయర్ వరకు ఒక 2 ఇయర్స్ బ్యాక్ వరకు ఆడా, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయాలి. నాగబాబు గారితో అప్పుడు మంచి రేపని ఉంది, తర్వాత మధ్యలో గొడవలు వచ్చాయి, ఇప్పటికి సెట్ అయిపోయింది అంటారా మొత్తం? నాకు ఇష్టం నాగబాబు అంటే. అంటే మరి ఇంత గొడవలు రావడానికి గొడవ అంటే నాకు ఆ మూమెంట్లో ఇంకా నేను చేయలేను అని తెలిసిపోయింది నాకు. ఒక్కసారి నేను ఇంట్లో మనిషిని, నాది కూడా చాలా తప్పు, అది వేరే విషయం, అది వేరే విషయం. నాకు అంటే ఇదేదో నాగబాబు మెచ్చుకుంటాడని నేనేం చెప్పట్లే, నాకు అవసరం కూడా లేదు. ఎందుకు ఇలా జరిగిందో నాకు ఒక్కడికే తెలుసు, అది చెప్పలేని పరిస్థితి, దానికి నాకు సంబంధం లేదు కొంచెం కూడా. నాగబాబుది నాది ఒకటే మంటలు, జమ్మని కోపం వస్తుంది, వెంటనే తగ్గిపోతుంది. మా ఇద్దరిది కూడా ఇంచుమించు 30 ఇయర్స్ ఫ్రెండ్షిప్, ఇవాళ నిన్న ఈరోజు జరిగింది కాదు. నాకు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ నన్ను అసలు చాలా బాగా చూసుకుంటారు. అవును, అది నాదే తప్పు ఉంది, కానీ ఆ టైంకి నిజంగా ఆ రోజు అలా వెళ్ళకపోతే బోలేసం అయిపోతే నా ఫీలింగ్, నా గట్టి ఫీలింగ్ అది. ఇప్పుడు అలాంటి టైంలో నిక్కబ్ మూమెంట్ టైంలోను అది అర్థం కాదు, కొంచెం టెన్షన్లో ఉండే టైంలోను రేపు అనగా ఈరోజు అలా చేసే రోడ్డుకి ఇంట్లో మనిషికి ఎంత ఫీల్ అయ్యి నాకు అర్థం కాలేదు. ఇంకెందుకు ఈ ఫ్రెండ్షిప్లు ఇయ్యను అని చెప్పి నేను ఓ ప్రెసర్ ఎక్కువ చేశాను. ఇంకెలాగైతే అప్పుడు అర్థమైపోయింది నాకు. సో ఇండస్ట్రీలో ఇప్పుడు క్యాస్టింగ్ వచ్చిన వర్డ్ కూడా చాలా ఎక్కువ వినిపిస్తుంది. నేను ప్రెసిడెంట్గా ఉండగానే ఇవన్నీ వచ్చి ఒక్కటి కాదమ్మ, మూవీ ఆర్టిస్ట్ పెట్టి 25 ఏళ్ళు అయితే 25 ఏళ్ళలో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయో, నేను ప్రెసిడెంట్గా ఉండగా అన్ని ప్రాబ్లమ్స్ బయటకు తీసుకొచ్చారు. కావాలని ఎవరు తీసుకొచ్చారో నాకు తెలుసు, ఎవరు తీసుకొచ్చారో నాకు తెలుసు. ఎన్ని ఇబ్బందులు పెట్టాలనుకున్నారో నేను పట్టించుకోలేపటి కాకపోతే సరిపోయింది. ఇంకొకరు ఎవరన్నా అక్కడ ఉంటే నరకం చూసేవారు, నిద్రపోని రాత్రులు ఉండేవి, నేను కాబట్టి ఉన్నా. ఈరోజు సుళ్ళు కబుర్లు చెప్పే వాళ్ళందరూ వెనకాల ఎక్కేసేసి వాళ్ళని. చలపతిరావు గారు ప్రాబ్లం తగ్గించి ప్రతి ప్రాబ్లమ్ నీకు సంబంధం ఏంటని అంటాడు. ఒకడు మంచి పని చేసినా మెచ్చుకోరాం ఇక్కడ, అసలు ఒక అద్భుతమైన మంచి పని చేసినా మెచ్చుకోరు, వెంటనే బురదల్లేయటమే. ఆ కడుక్కునే రోడ్డు మన 2 ఏళ్ళు అయిపోతుంది. మంచివాళ్ళు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు. అవును, మంచివాళ్ళు 90%, దుర్మార్గులు 10% చాలు, సరిపోదు. అవును, ఆ దుర్మార్గుడు అన్నోడు ఇండస్ట్రీకి ఏ విధంగానూ పనిచేయడు. అవును, ఎప్పుడు 10 పైసలు దానం చేయడు. మనం కోవిడ్ వచ్చింది, నేను ఎప్పుడు చెప్పుకోను, ఫస్ట్ చెప్తున్నా, 1000 మందికి నేను 2 నెలలకు సరిపడే, కొంతమందికి స్టార్టింగ్లో అయితే 1 నెల సరిపడే ఇచ్చా. మళ్ళీ వాళ్ళు వచ్చేస్తుంటే మళ్ళీ వాళ్ళు వస్తే వాళ్ళు ఆటోలోనో దీంట్లోనో దీంట్లోనో వస్తారు కదా, ఎందుకు ఖర్చు అని చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాను. ఎందుకంటే సామాన్లు మనం తీసుకొస్తాం, ప్రతి ప్యాకెట్లోనూ ఒక దాంట్లో బొట్టు పిల్లలు, ఒక దాంట్లో చంపి నీసులు తగ్గించి ఇచ్చానమ్మ నేను చాలామందికి. అవును, ప్రతిదీ అంటే ఇంకా ఈ 2 నెలలు వాళ్ళు ఇంట్లోంచి కంఫర్ట్గా ఉండాలి, నూనె బియ్యం పప్పులు ఉప్పులు పంచదార మొత్తం అన్నీ 1000 మందికి పైగా ఇచ్చాను. ఆ టైంలో ఫైనాన్షియల్గా నాకు కష్టమే, డెఫినెట్గా నేను అంత వెల్ సెటిల్డ్ కాదు, కానీ ఆ తృప్తి 1 కోట్లు ఉన్నారు అది. అవును, అండ్ నేను చెప్పింది సెకండ్ కోవిడ్కి ఇవ్వలేదు, ఫస్ట్ వచ్చింది కదా కోవిడ్, అవే అప్పుడు ఇచ్చాను. మా అసోసియేషన్లో నిధులు దుర్వినియోగం అవుతున్నాయి అంటారు కదా, మీరు ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి జరిగాయా? అవి ఎప్పుడు అంటారు, మా మురళీ మోహన్ గారు ఉన్నప్పుడు కూడా ఈజీనా పైసా దుర్వినియోగం అవ్వడానికి ఛాన్సే లేదు పైసా. ఆ విషయం అందరు ప్రెసిడెంట్లకి తెలుసు, అందరి సెక్రటరీలకి తెలుసు, అందరికీ తెలుసు. ఆయన బయటకు వచ్చి ఎందుకు ఇట్లా మాట్లాడతారు? అదంతే మరి, తను నెక్స్ట్ ఎవరు ప్రెసిడెంట్ అవ్వాలంటే ఏదో బురజల్లాలిగా. ఇప్పుడు నరేష్ అక్కడ పైసా తిన్నాడని ఎవరంటే నేను ఆయన చెప్తా కొడతా, నరేష్ తింటానికి ఉండదు. ఓకే, నేను విష్ణువులు లాంటి వాళ్ళు కాఫీ టీలు కూడా తాగరు అక్కడ, నేనే తాగలేదు అసలు అక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి. ఎవరికి ఛాన్స్ లేదమ్మ, అసలు మూవీ ఆర్టిస్ట్ ఉన్నది ఇంతలో ఇన్ని డబ్బులు ఉంటాయి, నేను దాన్ని ఇన్ని చేశాను. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నేను తీసుకొచ్చిన డబ్బులు ఖర్చు పెట్టడం తప్పితే సొంతంగా వాళ్ళు ఏం తీసుకొచ్చాను నేను అనుకోవట్లేదు. ఒకవేళ తీసుకొచ్చుంటే అది మెంబర్షిప్ ద్వారా వచ్చి తీసుకొచ్చినట్టు, వాళ్ళు తీసుకొచ్చినట్టు కాదు అది. ఇప్పుడు నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా మెంబర్షిప్ ద్వారా వస్తే అవి నేను తీసుకొచ్చినట్టు కాదు, బయట ఈవెంట్లు చేసి లేదా ఇంకో చోట నుంచి తీసుకొచ్చి డొనేషన్లు తీసుకొచ్చినట్టే తీసుకొచ్చిన డబ్బులు. నాకు తెలిసి నేను ప్రెసిడెంట్కి దిగాక 1 పైసా కూడా దాంట్లోకి రాలే, బయట నుంచి ఫండ్స్ తీసుకురావటం. ఒకవేళ ఈ 2-3 నెలలు ఏమైనా వస్తున్నాయేమో నాకు తెలియదు. ఒకవేళ వస్తే పేపర్లోనే తెలుస్తుంది కదా పలానా చేసామని. అవును, ప్రభాస్ గారు కూడాను మాలో ఏ ప్రాబ్లం వచ్చినా నేను డబ్బులు ఇస్తానని ఒకసారి చెప్పారు అన్నారు కదా, ఏంటి అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? దీనికి చిరంజీవి గారిని నేను డల్లాస్ తీసుకెళ్ళి వచ్చాక సంతోషం మ్యాగజైన్ లో దాంట్లో పడింది. పబ్లిసిటీ కూడా చేసుకోలేదు, మరి ఎక్కడ పబ్లిసిటీ చేయలే, వచ్చాక కూడా చేయలే. ఎందుకు చేయలేదంటే ముందు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు అందరినీ తీసుకెళ్తాం కదా, అప్పుడు చేద్దాం, ఒకేసారి చేద్దాము, ఫస్ట్ దానికి ఎందుకు అన్నదంటే ఏదో మనసులో ఉంది కొంతమంది కమిటీ మెంబర్స్ ద్వారా. నెక్స్ట్ ధనజీ గారు, నేను, సురేష్, ప్రభాస్ గారి దగ్గరికి వెళ్ళాం.
వెళ్ళి సంతోషం మ్యాగజైన్లోంచి చూపించాం. అన్నయ్య ఇలా అన్నయ్య వచ్చారని చిరంజీవి గారు వచ్చారు డల్లాసు, పువ్వులు పెట్టి చూసుకున్నాం, చాలా బాగా జరిగింది ఫంక్షన్, మీరు వస్తే బాగుంటుందండి, మిమ్మల్ని అడుగుతున్నారు, మిమ్మల్ని మహేష్ బాబుని జూనియర్ ఎన్టీఆర్ గారి కొంతమంది పెద్దవాళ్ళందరినీ అడుగుతున్నారంటే ఆయన షూటింగ్ బిజీలో ఉన్నాడు, ఇప్పుడు నేను వస్తే ఎంత వస్తుంది అన్నారు, 2 ప్రోగ్రాములు చేస్తే 2 కోట్ల దాకా రావచ్చండి అన్న, సరే ఆ డబ్బులు నేను ఇచ్చేస్తాను అన్నాడు ప్రభాస్ గారు. ప్రభాస్ గారు ఆ డబ్బులు నేను ఇచ్చేస్తాను పోని అన్నాడు. నేను ఒప్పుకోలే, అబ్బాయి వాళ్ళ ఇస్తే కుదరదు, మీరు వస్తే ఫస్ట్ మీ ఫ్యాన్స్కి వాళ్ళని అక్కడ అందరినీ సంతోషంగా ఉంటారు ఫస్ట్, అలాగే మహేష్ బాబు గారు అలాగే ఒకసారి అడుగుతాం మహేష్ బాబుని, నమ్రత గారి దగ్గరికి వెళ్ళాం మళ్ళీ సేమ్ నేను బెనర్జీ అంటే మీరు ప్రెసిడెంట్గా ఉన్న టైంలో మరి తర్వాత ఇలాంటివన్నీ ఏం జరగలేదా? అది అంత ఈజీ కదమ్మా చేయటం, అది ఈవెంట్లు చేయటం, హీరోస్ని పెద్ద హీరోస్ని ఒప్పించడం అన్నది. ఇప్పుడు చిరంజీవి గారు ఒప్పుకోవడమే చాలా గ్రేట్, ఎందుకంటే ఆయనకి బోలిన ఆబ్లిగేషన్లు ఉంటాయి. మనం చిరంజీవి గారు క్లోజ్ కదని చెప్పి ప్రతిసారి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిపోతే రెండోసారి ఎంట్రీ ఉండదు మనకి, ఫస్ట్ అది తెలుసుకోవాలి. నేను చిరంజీవి గారిని ఎప్పుడూ ఉపయోగించుకోలేదు అమ్మా, ఎప్పుడూ ఉపయోగించుకోలేదు. ఒకే ఒకసారి మా ఇంట్లో పెద్ద ఫంక్షను అన్నయ్యని అడిగాను, అంత రెస్పెక్ట్గా నేను ఫారెన్ ఎల్వర్స్ ఆయన ఆగిపోయి మన్నా టికెట్ లేచేసుకుని ఆయన వచ్చారు, అది చాలు నాకు. మళ్ళీ మూవీ అటెస్టేషన్ కోసం అడిగాను ఆయన్ని, ఒక్క నిమిషం ఆలోచించి రేపు చెప్తాను అన్నారు. రేపు మళ్ళీ నేను పొడుచూరు వెంకటేశ్వరరావు గారు వెళ్ళాం, సరే జాగ్రత్తగా చేయండి ఫంక్షన్, మీ మీద నమ్మకంతో వస్తున్నాను, బాగా చేయండి, అక్కడ ఎలా ఎలా చేయాలో ఆయన గడించడం జరిగింది, అంత చక్కగానే జరిగింది సార్. అలాగే మీరు గతంలో 60 ఏళ్ళు రాగానే అరుణాచలం వెళ్ళి సెటిల్ అవుతాను, అక్కడే నా శాశ్వత జీవితాన్ని గడుపుతాను అన్నారు కదా, సో ఇప్పుడే ఉంటారు? నేను అదే ప్రాసెస్ అమ్మా, 60 ఏళ్ళు రాగానే అనలే, అరుణాచలంలో ఉండడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మా మిసెస్ రమణ మహర్షి భక్తురాలు చిన్నప్పటి నుంచి బాగా, నాకేమో భక్తి తక్కువ, మా ఇంట్లో విపరీతమైన భక్తి అందరికీ. ఓకే, నా పెళ్ళికి ముందు నుంచి కూడా వాళ్ళు అరుణాచలం వెళ్ళటం ఇవి జరుగుతుంది, నా చుట్టాలమ్మాయి నా మిస్సెస్. సరే ఇప్పుడు అక్కడ సైట్ కొన్నాను, ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాం, అది అయిపోయాక తను ఎక్కువ కాలం అక్కడే ఉంటుంది, నేను అటు ఇటు తిరుగుతుంటాను. ఇక్కడ వ్యవసాయం ఉందిగా, ఇక్కడ వ్యవసాయం ఉంది, నటన ఉంది, వెళ్ళినప్పుడు అక్కడ ఎలా టైం స్పెండ్ చేస్తారు? వెళ్తుంటాను మా మిస్సెస్తో వెళ్తుంటాను. అంటే మ్యామ్ ఎక్కువ గుళ్ళు గోపురాలు మిస్సెస్ రోజు ఇంచుమించు గిరి ప్రదక్షిణ అని ఉంటుంది, అది చేస్తుంటారు, చాలా కష్టం చెప్పులు లేకుండా వాళ్ళు వెళ్తుంటారు, నేను వెనకాల కారులో రౌండ్ చేసి వస్తుంటాను. అవును, నేను ఒకసారి వెళ్ళాను, కాళ్ళు బొబ్బలెక్కిపోయినాయి, నీళ్లు పట్టేసినాయి కాళ్ళు. అంటే అలానే తిరుగుతారా ఆవిడ? తనకి 2 సార్లు తిరుగుతుంది ఒకేసారి, 2 సార్లు ప్రతిసారి. ఇప్పుడు నాకు మొన్న ఒంట్లో పోలేదు అమెరికాలో ఉండగా, నేను మొక్కుకొద్దని చెప్పాను ఫస్టే, నాకు తెలిసింది. ఇప్పుడు 2 సార్లు తిరగటం అంటే నైట్ 1 o'clock ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. వాళ్ళు కొట్టుకుపోయింది మా మిస్సెస్, అది చిన్నప్పటి నుంచి అక్కడే కాబట్టి. మాకు ఆల్రెడీ ఇల్లు ఉందమ్మా అక్కడ అరుణాచలంలో, లీజుకి తీసుకున్న హౌస్ ఉంది, దాని పక్కనే జుండు నాన్నగారు ఉంటారు, వాళ్ళ ఆశ్రమం పక్కనే నేను సైట్ కొనుక్కున్నాను. దాంట్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంకి కోవిడ్ రావటం, ఈ మా హడావిడి కోవిడ్లు ఈ గందరగోళంతా కొంచెం లేట్ అయింది, అది ఇప్పటికీ అయిపోయేది. మీకు లాస్ట్ టైం ఒకసారి యాక్సిడెంట్ జరిగింది, ఆ యాక్సిడెంట్ టైంలో నేను బతకడానికి కారణం ఏదో ఒక కార్యం జరిగించడానికి మాత్రమే దేవుడు నన్ను బతికించారు అని మీరు చెప్పారు ఒక సందర్భంలో, దాని గురించి ఏమంటారు? అది ఫుల్ఫిల్ చేశాను నేను, చాలామందికి హెల్ప్ అయ్యా. అంటే కోవిడ్ టైంలో హెల్ప్ చేశారనా? కోవిడ్ టైంలో కదా, అంతకుముందు కూడా నేను ఎప్పుడు లేని వాళ్ళ పక్షాన్నే ఉంటాను, ఇప్పుడు వాళ్ళకే హెల్ప్ చేస్తుంటా. అంటే ఇలా ఈ హెల్పింగ్ నేచర్ రావడానికి ఎవరు మీకు స్ఫూర్తి? ఎవరు ఇన్స్పిరేషన్? శివాజీ రాజే స్ఫూర్తి. ఇండస్ట్రీలోకి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? చిరంజీవి గారు. ఒకసారి మరీ చెప్తున్నా, చిరంజీవి గారు అన్న వ్యక్తి నాకు సింపుల్గా చెప్పాలంటే ఇందాక కూడా చెప్పాను, అన్నవరం ప్రసాదం అంటాడు, ఎప్పుడు ఒకటే టేస్ట్, దాని లెవెల్ దాన్నే అమృతంలో ఉంటుంది అది. నేను ఎప్పుడు ఎప్పుడు అదే మాట, నా ఫస్ట్ సినిమా ఇంటర్వ్యూలో కూడా అదే మాట వస్తుంది, ఇప్పటికి అదే మాట. ఇప్పుడు కొత్తగా ఏంటంటే యాడ్ అయ్యింది ఏంటంటే, కొత్తగా నాకు అల్లు అర్జును, ప్రభాసు, మహేష్ వాళ్ళ సినిమాలు చూసి భలే ఎన్నుకుంటున్నారే సబ్జెక్టులు, భలే ఉన్నారే, అద్భుతం అల్లు అర్జును, ప్రభాసు, మహేష్ వీళ్ళందరూ. సో ఇప్పుడు అందరూ సినిమాను ఓకే చేయాలంటే డైరెక్టర్ బట్టి ఓకే చేస్తున్నారు, చాలామంది హీరోస్ కానీ వీళ్ళు కానీ, అంటే డైరెక్టర్ కొంచెం పెద్ద స్టేజ్లో ఉన్నట్టయితే సినిమా ఓకే చేస్తున్నారు. ఒకప్పుడు మీరు సినిమాలు చేసేటప్పుడు మీరు ఎలా కథని ఓకే చేసేవారు? మనకి అసలు ఛాన్స్ వస్తే చాలు అనుకున్న టైంలో కథ ఓకే చేయగలరు, ఆ డేట్లు ఇస్తే మహాప్రసాదం అనుకున్న టైం అలాంటి అబ్బాయి. అంటే మీరు ఆ టైంలో ఒక స్టేజ్లో ఉన్న వ్యక్తి కదా, బిజీ ఉన్నా ఏమున్నా కూడా
అప్పుడు ఫస్ట్ మనం ఇప్పుడు నా స్టేజ్లో ఉన్నాడు ఎవడో మీకు ఒకటే చెప్తాడు, మనకి ఇంటర్నెట్ కట్టామా, మెస్ బిల్ తీసుకున్నావా అన్న టైప్లో మనకు కదిలేని టైప్ ఏముండదు. అంతేనా సార్? సో ఇప్పుడు ఏ డైరెక్టర్తో మీరు వర్క్ చేయాలనుకుంటున్నారు? ఇంచుమించు విశ్వనాథ్ గారి దగ్గర నుంచి అందరి దగ్గర చేశాను. రోజు రోజుకి కొత్త కొత్త డైరెక్టర్లు వచ్చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే మేము ఎంటర్ అయినప్పుడు ఇంచుమించు వాళ్ళు ఫుట్ కూడా ఉండరు. వాళ్ళు 25, 26, 27 ఆ వయసు ఉంటుంది, మేము వచ్చేమో 36 ఇయర్స్ ఇవ్వబోతుంది. వాళ్ళు మాకు పరిచయాలు కూడా ఉండరు. కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్ డైరెక్టర్ అయిన వాళ్ళు మాత్రం కంపల్సరీ శివాజీ గారు ఉండాలి దీంట్లో, ఫాదర్ క్యారెక్టర్లు అది క్యారెక్టర్ ఈ క్యారెక్టర్లు అని అద్భుతమైన క్యారెక్టర్లు. అలా మన పోస్టర్ ఒక సినిమా చేస్తా, దాంట్లో ఫాదర్ క్యారెక్టర్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్. ఫైన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ మీకు జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ ద ఇంటర్వ్యూ సార్. థ్యాంక్ యూ.